నేను చెప్పను కదా, నాకు వద్దు, నన్ను ప్లీజ్ ఇబ్బంది పెట్టకరు, అర్థం చేసుకోండి, వద్దు ప్లీజ్ అంటే ఎందుకులే బ్రదర్, మళ్ళీ నేనేదో అంట, మీరు అట్ట అవుతారు, ఫ్యాన్స్ అట్ట అవుతారు, ఇదంతా ఎందుకు బ్రదర్, నాకు ప్లీజ్ తీసుకోండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక నాకు తెలిసిందంటే చెప్పండి, ఏంటంటే డిసప్పాయింట్ అయ్యాను బ్రదర్, మొహమాట ఏం లేదు, డిసప్పాయింట్ అయ్యాను సినిమా. ఏ విధంగా అంటే స్టోరీ విధంగా అన్న, అంతే, కొద్ది స్టోరీ అనేది డిసప్పాయింట్ చేసింది. సినిమా మొత్తంలో నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది, మంచిగా ఉంది సినిమా. అక్కడ వరకు బాగుంది కానీ సినిమాలో కొద్దిగా స్టోరీ అనేది తగ్గింది. అలాగే రాణాగారి క్యారెక్టర్ అనేది 30 సెకండ్స్ 1 మినిట్ అంటే సంబంధం లేదు నిజంగా, చిన్న క్యారెక్టర్ రాణాగారు చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే రాణాగారు ఒక బిగ్ స్టార్. అలాంటి బిగ్ స్టార్ తోటి చేసుకోవాలంటే నిజంగా పని, ఒక హైలైట్ చేసుకోవాలి సినిమాకి, ప్లస్ అవ్వాలి. అలాంటి బిగ్ స్టార్ హీరోని పెట్టినప్పుడు, రాణాగారిని పెట్టినప్పుడు సినిమాకి ప్లస్ కావాలి, సినిమా అనేది హైలైట్ అవుతుంది. అలాంటప్పుడు రాణాగారి క్యారెక్టర్ తగ్గడం నాకైతే అసలు ఎక్కడా కానీ నాకు నచ్చలేదు బ్రదర్. ఏం మోటివేషన్ బ్రదర్ అంటే, ఏంటి మోటివేషన్ అన్నారు కదా, అంటే ఏ విధంగా మోటివేషన్ ఇచ్చిన అదంతా లేదు బ్రదర్, నువ్వు అన్నట్టు మోటివేషన్ లేదు కానీ ఏంటి ముద్దులా. నిజంగా ఒక హీరోయిన్ గురించి చెప్పాలంటే నిజంగా అలాంటి సీన్స్ లేకపోయినా కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒక హీరోయిన్ మెటీరియల్ బ్రదర్, మెయిన్ ఏంటంటే సమంత్ అనుకుంటాం కదా, మరో జూనియర్ సమంత్ అని చెప్పి చాలా బాగుంది స్క్రీన్ మీద, అద్భుతం. అమ్మాయిని చూస్తూ సినిమా చూడవచ్చు. అలాగే మన హీరో గారు నిఖిల్ గారు పర్ఫార్మెన్స్ కోసం రా ఏజెంట్గా వండర్ఫుల్గా చేశారు నిఖిల్ గారు, అది హైలైట్ సినిమాకి సంబంధించి సూపర్. అంటే అదే నాకు దేశం కోసం, స్వాతంత్రం కోసం ఎంతోమంది కష్టపడ్డారు, మహాత్మా గాంధీ కోసం కదే అమ్మా చెప్తున్నా, ఇంతమంది కష్టపడ్డారు కానీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఇంత తక్కువలో ఇంత నీట్గా చూపిస్తున్నాం అనుకున్నా కానీ నీట్ అనేది పక్క పెడితే కరెక్ట్ ఎలివేషన్స్ కానీ కరెక్ట్ అనేది చూపిలే, చూపించే విధానం కానీ చెప్పే విధానం కానీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్తప్పుడు ఎలా ఉండాలి అది లేదు. ఇంకా మీడిందో మీలేదో నువ్వు చూసి చెప్పాలమ్మా, నాకైతే తెలియదు. నాకైతే ఆ స్టోరీ అనేది కరెక్ట్ లేకపోవడం వల్ల నేనేం చెప్పలేకపోతే, నాకు సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్తప్పుడు కూడా నేను ఫీల్ అవ్వాలి కదా. ఇప్పుడు మనం అంటే అంత పెద్ద వ్యక్తి గురించి చెప్తున్నప్పుడు, దేశం కోసం, స్వాతంత్రం కోసం అంతమంది పోరాటం చేసినప్పుడు చెప్పాలి కదా, అది అనేది నాకు మిస్ అయింది. అది అమ్మో, ఇక నీ మోత, అయ్యో రాణాగారు ఎంట్రీ అడుగుతుంది, నువ్వు మోత, నువ్వు రాణాగారు ఎంట్రీ అడగకండి. నేను నిజంగా ఫ్యాన్స్ ఉండాలని కొడతారు రాణాగారిని, ఫ్యాన్స్ ఉంటే, ఎందుకంటే రాణాగారు నిజంగా అన్న 30 సెకండ్స్ పెట్టిన అంత మంచి స్టార్ అన్న, ఎంత మంచిగా ఉంటా అన్న, వెలివేషన్ విలన్గా కానీ క్యారెక్టర్ వేయలేదు అన్న, పైలట్ ఫ్లై తీసుకొని వస్తాడు, వీళ్ళిద్దరిని ఎక్కించుకుంటానికి, అదే అదే ఉంటుంది కదా, గాలి మోటార్, గాలి మోటార్ తీసుకొని వస్తాడు నిఖిల్ గారిని, హీరోయిన్ ఇంక హీరో ఫ్రెండ్ని ఇంకో మనిషిని ఎక్కించుకొని రాయేది ఎట్లంట మరి. కామెడీ గురించి పక్క పెట్టి బ్రదర్, పంచ్ డైలాగులు ఉన్నాయి సినిమాలో, అది బాగుంది కానీ ఈ పైలట్ అన్నమాట, రాణాగారు పైలట్, ఆ పైలట్ వేసుకొని వస్తారు ఇది నలుగురు, ఆ గాలి మోటార్ లెక్కరు, ఒక ఫ్లైట్నే పైలట్ అంటారు, పైలట్ అంటే నడుపుతోని పైలట్ అంటారు, ఏం తెలియదు, యాంకర్లు అయిపోతారు. అంటే క్యారెక్టర్ పరంగా నిఖిల్ గారు క్యారెక్టర్ పరంగా అయితే వండర్ఫుల్ అన్న, అంటే ఫ్యాన్స్ అయితే స్టోరీ పరంగా డిసప్పాయింట్ అవుతారు కానీ సినిమా పరంగా మాత్రం నిఖిల్ గారి పర్ఫార్మెన్స్ కోసము, అలాగే నిఖిల్ గారి యాటిట్యూడ్ కోసం మాత్రం సినిమా చూడొచ్చు, బాగుంది.